రాఘవరెడ్డి ఉండేవాడు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సిబి ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం, రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచమంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్ద ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 14-19 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0. ఇక్కడ గ్రోత్, డిమాండ్ అండ్ కన్జంప్షన్ రెండు చూసుకున్న తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తే 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత బై డిసెంబర్ 2014కి. పవర్ మేనేజ్మెంట్ చేశాం. అక్కడి నుంచి బై జనవరి 2018కంతా సర్ప్లస్ తీసుకొచ్చాం. ఇక్కడ మీరు చూస్తే పీక్ డిమాండ్ 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం, 39%. కన్జంప్షన్ 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లు పెంచాం, 36%. నో పవర్ కట్స్, నో టారిఫ్ ఇంక్రీజ్, నో క్వాలిటీ ప్రాబ్లమ్స్. క్వాలిటీ పవర్ ఇచ్చాం. పవర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లో వోల్టేజ్ ఉన్నా బల్బులు కాలిపోతాయి, హై వోల్టేజ్ ఉన్నా కాలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పవర్ సప్లై చేయగలిగాం. పర్ క్యాపిటా కన్జంప్షన్ గ్రో అట్ 1,003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లు పెంచగలిగాం, 23%. ఆల్ ఇండియా లెవెల్లో 1,010 నుంచి 1,181 పెంచారు, 17%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకున్నాం. ఐపీడిఎస్, డిడియుజీవైఏ, ఉదయ్, పవర్ ఫర్ ఆల్, ఇవన్నీ తీసుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లు, 3,000 కోట్లు నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది. ఆ రోజు జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కొత్తవి న్యూ థర్మల్ యూనిట్స్ 2 ప్రారంభించాం, 1 VTPS, 2 కృష్ణపట్నం. ఇంకొక పక్కన ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంటేషన్లో అందులో రెడీనెస్లో వరల్డ్ బ్యాంక్ కూడా 1 ప్లేస్ ఇచ్చారు, 1st ర్యాంక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4,114 మెగావాట్ల నుంచి 3,099 మెగావాట్లు పెంచాం, 75% పెరిగింది, 7,213 మెగావాట్లు అయింది. ట్రాన్స్మిషన్ కెపాసిటీ 29,863 MVA నుంచి 17,124 MVA పెంచాం, ఇది దగ్గర 57%. 46,987 MVA పెరిగింది. ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సోలార్, విండ్ రెంట్లో కూడా బ్రేకప్ ఇచ్చారు. 1,342 మెగావాట్ల నుంచి
6374 మెగావాట్లు పెంచాం, 475%, 7716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2979 మెగావాట్లు పెంచాం, 45.14% పెరిగింది, 3045 మెగావాట్లు పెరిగింది. 4514% విండ్, 731 మెగావాట్ల నుంచి 3346 మెగావాట్లు అదనంగా పెంచాం, 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయి ఉంటుంది, 4077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5456 ఉంటే దాన్ని 9473 పెంచి కట్ అయిపోతుంది చూడండి, 9473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14929 మెగావాట్లు చేశాం. నెక్స్ట్, మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మాదిరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పిసిఎల్ 9, ఇంకా ఒక 5 నెడ్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి. అదే మాదిరిగా 100 అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యుటిలిటీ ఉందా తీసరా, బెస్ట్ బ్యాక్, చూసుకోండి జాగ్రత్త చూసుకోండి. ఏది ఓకే, ఇది కరెక్ట్గా రావడం లేదు, ఎతకాల అలవాటు కావాలి. బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యుటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ 1924, అది గత వైభవం, ఇది జరిగినటువంటి డ్యామేజ్. ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి, మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టిండు, రెండు కన్ఫ్యూజ్ అవుతున్నా తీసుకెళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, తమాషలు ఆడుతున్నారు. చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్స్యూమర్స్, గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు, వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ.